శాస్త్రంలో కొందరి మీద విశ్వాసం ఉంచమని పెద్దలు చెప్తున్నారు, ఆ లిస్టు వినండి. దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురౌ, వీటి మీద విశ్వాసం ఉండాలటండి. లెక్క పెట్టుకోండి. దేవే చూడండి, గుళ్ళో దేవుడికి దండం పెట్టారండి. ఏమిటి అక్కడ గుళ్ళో ఏమున్నా చెప్పండి. ఏమిటి? రాయి. ఒక రాయి ఉన్నదండి, ఇంకేం లేదు. అక్కడికి వెళ్ళి ఎవరైనా ఏమండి రాయి గారు దండం అంటారా ఎవరైనా చెప్పండి. మా ఊళ్ళో అనరండి, ఇక్కడ ఏమంటారో కానీ దేవుణ్ణి చూసి దేవుడు అంటారండి. శాంక్టం శాంక్టోరియం, మహాపవిత్రం, అవతరించినటువంటి దేవ అని చెప్పి దండం పెడుతుంటారు. అంతేగాని రాయి అని ఎవరు అనుకోరండి సార్. వాస్తవంగా రాయి అయినప్పటికీ కూడా ఆ భావన ఉండదు. కనుక విశ్వాసం, ఫెయిత్ వర్క్స్ వండర్స్. అది దేవే తీర్థే తీర్థం. చూడు ఇప్పుడు గంగ, గంగలో వెళ్ళి స్నానం చేసి ఏమనుకుంటాడు? గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం సతైరపి ముచ్చతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఆ గంగా తీర్థంలో స్నానం చేస్తే ఎంతో మహాపుణ్యం వస్తుందని స్నానం చేస్తాడు. విశ్వాసం లేకపోతే వాడు ఏమనుకుంటాడు? ఇది నీళ్లు, ఉట్టి నీళ్లు, H2O, 2 molecules ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ 1 molecule ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ఈక్వల్ టు గ్యాంజెస్ వాటర్ అంటాడు వాడు. ఇంకోటి ఇంతేనండి, విశ్వాసం లేదు వాడికేం పుణ్యం వస్తుంది చెప్పండి. కనుక దేవే తీర్థే ద్విజే మంత్రే. చూడండి మంత్రం, మంత్రం జపం చేసేటప్పుడు కూడా ఈ మంత్ర ప్రభావం చేత నా పాపం అంతా భస్మీభూతం అవుతుందనే విశ్వాసం వాడికి ఉండాలండి. లేకపోతే అది ఎట్లా పోతుందండి పాపం చెప్పండి? విశ్వాసం మంత్ర ప్రభావం చేత. ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురవు, గురువు ఎందు కానీ వైద్యుడు, వైద్యుడు ఎందు కానీ విశ్వాసం ఉండాలండి. వైద్యుడు అంటే శాస్త్రంలో